మణిపూర్ ఘర్షణలో మొన్న 40 మంది మిలిటెంట్లను కాల్చి చంపితే ఆ తర్వాత కూడా దాడులు కొనసాగుతూనే తాజాగా 5 ప్రాణాలు కోల్పోయారు ఈ టీములకు సంబంధించినటువంటి వాళ్ళు. అదే కాకుండా సైన్యం 2 దాకా చనిపోయారు, పోలీసులు సైన్యం కలిపి మొత్తం 7. అదే సమయంలో వీళ్ల దాడుల్లో ఆ తీవ్రవాద ముఠాలకు సంబంధించిన 5 ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళ వెనకాల ఉన్నటువంటిది చైనా, చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటిది చైనా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకువెళ్ళి అంటే ఇక్కడ దాడులు చేసేసి వాళ్ళు చైనా సరిహద్దులోకి వెళ్ళిపోతారు ఆనుకుని ఉంటుంది కాబట్టి. చైనా సరిహద్దుల్లో వాళ్ళకి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం ఏర్పాటు చేసి ఆయుధాలు అందజేస్తూ ఆయా ఆయుధాలతో ఇప్పుడు AK-47 లేకపోతే స్పెషల్ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏదైతే లాంగ్ రేంజ్ నుంచి అటాక్ చేయగలిగినటువంటి స్నైపర్ వెపన్స్ ఎట్లా వచ్చినాయి, ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి చైనాలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి పంపించారు. ఇప్పుడు వాళ్ళనే 40 మందిని కాల్చి చంపడంతో మిగతా వాళ్ళు ప్రతీకార ఇచ్చుతో రగిలిపోతూ ఉంటే వాళ్ళకి షెల్టర్ ఇచ్చి భోజనం ఏర్పాటు చేసి మరీ చైనా పంపిస్తోంది అన్నటువంటిది ఇంటెలిజెన్స్కు ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో అమిత్ షా ఒకవైపున భేటీలు అక్కడ, సైనిక చీఫ్ మరొక వైపున అక్కడే పూర్తి స్థాయి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారు. మణిపూర్ అల్లర్లని అణచివేయడం లేదా కంట్రోల్ చేయడం, ఈ రెండిట్లో ఏం చేస్తారనేది చూడాలి.